వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరొకసారి చుక్కెదురైందా? సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ తప్పలేదా? ఇదే అంశం మీద క్యాచ్ ద పాయింట్ లో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే స్టేటస్ కోకు సంబంధించి స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అంటే అది స్టే ఇవ్వలేదు, అలాగే దాని మీద విచారణ కూడా జరగలేదు, బుధవారానికి అది వాయిదా పడ్డం. అలాగే ఈ మూడు రాజధానుల అంశం, ఇళ్ల స్థలాల పంపిణీ, అది కూడా ఒక రకంగా అది కూడా హోల్డ్ లో పడింది అనుకోవాలి. ఎలా చూడాలి ఈ తీర్పుని? అది ముందు అనుకున్నదే కదా. ప్రస్తుతంగా హైకోర్టులో విచారణ జరుగుతుండగా అత్యవసరం అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటది. ఇప్పుడు వాళ్ళ మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం దీని గురించి, అప్పుడే అనుకున్నాం ఈ పాయింట్. ఎస్పెషల్లీ ఓ పక్కన కింద కోర్టు విచారణ చేస్తుండగా అత్యవసరంగా, అంటే ఇప్పటికిప్పుడు కనుక ఆ ఇల్లు ఇవ్వకపోతే ఏదో అయిపోద్ది అనుకుంటే అప్పుడు కోర్టు జోక్యం చేసుకుంటది. అలా కాకుండా ఒకసారి అయిపోయిన తర్వాత, అక్కడ ఇల్లు కట్టడం బిగిన్ చేసేసిన తర్వాత అయితే వదలగొట్టమని చెప్పలేదు కదా. కాబట్టి అదేదో తేల్చే బాధ్యత కోర్టుకే, కింద కోర్టుకే వదిలేస్తుంది. రెండవది రాజధాని తరలింపు అయినా అంతే, ముందు అక్కడికి వెళ్ళాక వెనక్కి తెమ్మని ఆదేశించలేదు కాబట్టి ముందు ఇది చేయమని చెప్తుంది, అక్కడది కానివ్వంటది. వీళ్ళు స్టేటస్ కోకి పద్దాక వెళ్ళడం వల్ల ఏంటంటే లిటిగెంట్ మెంటాలిటీ అనే ఫీలింగ్ వెళ్తుంది సుప్రీంకోర్టు, అంతేగాని ప్రయోజనం పెద్దగా ఏముండదు. హైకోర్టులో ఏం చేస్తే, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, హైకోర్టు మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది అన్నది సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళి వాళ్ళు ఏం చూస్తారంటే ప్రతిదానికి అడ్డం వెళ్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం, పిటిషన్ల మీద విచారణ అక్కడ అవనీయాలి కదా, ఎందుకు పద్దాక మా దగ్గరకు వస్తుంది అనే యాంగిల్ వాళ్ళకు వస్తుంది ఫీలింగ్. దాని ఇంపాక్టే తీర్పుల మీద ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ తేల్చుకోవాల్సింది హైకోర్టులోనే. ఇప్పుడు ఇంకోటి ఏంటి, హైకోర్టుకి ఏం ఫీలింగ్ వస్తుంది, పద్దాక వెళ్ళి సుప్రీంకోర్టుకు పోతారు కదా, కానీ నిదానంగా చేద్దాంలే. ఇప్పుడు ఎమర్జెన్సీగా చేయాల్సింది కూడా అదొకటి ఉంటుంది, అంటే ఇక్కడ కావాలని అనే కోణం కంటే కూడా కొన్ని సైకలాజికల్ ఫీలింగ్స్ ఉంటాయి, అది ఇక్కడ ఇంపాక్ట్ చూపెడతాయి. దాన్ని వీళ్ళు గ్రహించట్లేదు, అదే ఫస్ట్ నుంచి ఉన్నటువంటి లోపం. వీళ్ళకి సరైనటువంటి గైడెన్స్ లేదా, లేకపోతే గైడెన్స్ ఉన్నా కూడా మా ఇష్టం వచ్చినట్టు నడవాల్సిందే న్యాయస్థానాలు కూడా అనుకుంటున్నారా అనేది తేలాలి. ప్రాక్టికల్గా అయితే అక్కడ ప్రాబ్లం అది. అంటే ఇప్పుడు ఈ ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి తప్పుకోవడం, అందుకే ఇప్పుడు ఇంకో ధర్మాసనానికి ఈ కేసు బదిలీ చేయడం, అంటే ఇది ఇంకా మరింత తాత్సారం జరిగే అవకాశం ఉంటుంది. ఒక న్యాయమూర్తి తప్పుకోవడం వల్ల ఈ స్టేటస్ కేమ్ మీద స్టే అనేది ఆగిందా? కొన్ని రోజులు నడుస్తుంటాయి అవన్నీ కూడా. బేసిక్గా ఏంటంటే ఈ నాట్ బిఫోర్ మీ టైప్ ఇష్యూ అంత సీరియస్గా అయితే ఇవ్వబోవట్లేదు. ఇక్కడ ఉన్న సమస్యల్లో ఏంటంటే ఆ ఈ న్యాయమూర్తులు తప్పుకోవడాలు, కొత్తది పెట్టుకోవడాలు, దీనివల్ల కొంచెం గ్యాప్ వస్తుంది. కానీ అసలు సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేయడం అనేటువంటిది చాలా 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 మైనర్ పాయింట్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఇల్లు ఇచ్చేయడం, దాన్ని ఎక్కడ తేలాలి, నిబంధనల ప్రకారం ఇల్లు ఇవ్వచ్చా లేదా. అక్కడ సిఆర్డీఏతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం ఒప్పందం కుదుర్చుకుంది, ఆ ఒప్పందం ప్రకారం ఉందా లేదా, అట్లాగే అందులో 5% ఇవ్వచ్చని ఉంది, 5% కింద ఇది వస్తుందా, ఇంకోటి అందులో కేవలం లోకల్ వాళ్ళకే ఇవ్వాలా, బయట వాళ్ళకి ఇవ్వకూడదా, అది కాన్స్టిట్యూషనల్గా యాక్సెప్టబులా, ఇవన్నీ కూడా 1x1 ఛాలెంజింగ్ ఇష్యూస్. అవన్నీ కింద కోర్టులో విచారణ జరగాలి, దాని పై కోర్టు ఏం విచారిస్తుంది, దాని బేసిస్ మీద ఒకటి ఉంటుంది. రెండో పాయింట్ ఏంటి, రాజధాని తరలింపుకి సంబంధించి అది కూడా సమస్య అదే కదా. మూడు రాజధానులు అనేటువంటి దాన్ని సరే ముందు వైజాగ్కి తరలిస్తాం, తరలించడం కరెక్టా కాదా అన్నది ఇక్కడ కాన్సెప్ట్. దాని మీద విచారణ ఇక్కడ తేలకముందే నువ్వు అక్కడికి వెళ్ళిపోతాను, నాకు ముందు వీళ్ళు ఇచ్చిన కోర్టు తీర్పు మీద స్టే ఇవ్వమంటే అది ఇవ్వదు, ఎందుకంటే తేల్చాల్సింది హైకోర్టు. అది హైకోర్టు అన్యాయం చేసింది లేదా హైకోర్టులో మేము కోరుకున్న న్యాయం జరగలేదు అన్నప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. మన నిమ్మగడ్డ ఇష్యూ దగ్గర తర్వాత వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఇక్కడ గ్యాప్ క్రియేట్ చేసుకోకూడదు అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే జ్యుడిషియరీతో గ్యాప్ క్రియేట్ చేసుకోవడం హీరోయిజం కింద ఫీల్ అవుతున్నారు, అది హీరోయిజం అవ్వదు, అది విలన్ కింద చూపెట్టుకోవడానికి వీళ్ళకి వీళ్ళు అవకాశం ఇచ్చినట్టు ఆ వ్యవస్థలతో తగవబడుతుండటం అనేటువంటి. అదే సందర్భంలో కోరుకున్నట్టు జరుగుద్ది అంటే జరగదు, అన్నీ కోరుకున్నట్టు జరిగితే దేశం ఎట్టి ఎందుకుంటుంది, కొంత టైం తీసుకుంటుంది. నువ్వు దానికి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి, దానికి తగినటువంటి న్యాయవాదులను ఎంపిక చేసుకోవాలి, తగినటువంటి వాదన వినిపించాలి. నీ దృష్టిలో వాళ్ళు వేరే రూట్లో ఆలోచించవచ్చు, బట్ నీ రూట్లో ఒక ఆలోచించేందుకు అనుగుణమైనటువంటి విధంగా నీ లాయర్స్ పవర్ఫుల్గా ఉండాలి కదా. కోర్టు కామెంట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, తెలంగాణలో కూడా అదే కదా అయ్యింది. బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఆ సరైన లాయర్లను పెట్టుకుంది ఇక్కడ వీళ్ళు తయారు ఎంపిక చేసుకోవాల్సింది మంచి ప్యానల్, మంచి ప్యానలు, మంచి సిస్టమ్ము, మంచి గవర్నమెంట్ అనుకున్నటువంటి విధంగా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనుకున్నటువంటి విధంగా చీఫ్ సెక్రటరీను ప్రవీణ్ ప్రకాష్ చేసి పెడతారు, అదేవిధంగా న్యాయస్థానంలో దానికి అనుగుణమైన వాదనలు వినిపించి వాళ్ళని ఒప్పించి నొప్పించకుండా మెప్పించాలి, అది చేసేటువంటి లాయర్లు ఉండాలి. ప్రస్తుతానికి అట్లాంటి లీగల్ ఫ్యాకల్టీ వైసీపీకి లేదు,
తెలుగుదేశానికి అంటే సుదీర్ఘకాలం పాటు అది పార్టీ ఉండటం వల్ల వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో లాయర్లని ఎంకరేజ్ చేసుకోవడం కానీ లేదా వీళ్ళ ద్వారా పైకి ఎదిగినటువంటి వాళ్ళు ఉండటం కానీ దీనివల్ల అది 40 ఏళ్ల పార్టీ కాబట్టి దానికి కొంత వెసులుబాటు ఉంటుంది. ఇది కొత్త పార్టీ, కాంగ్రెస్ బ్యాచ్ అయితే దీంట్లోకి రాలేదు కదా. కాంగ్రెస్ బ్యాచ్ని కూడా తర్వాత కాలంలో టీడీపీలోకి ఎంగేజ్ చేసుకోగలిగారు. ఇక్కడ గ్యాప్ వచ్చింది, వీళ్ళు కొత్త వాళ్ళు, కొత్త ప్లేయర్లు, కరెక్ట్గా చెప్పాలి కొత్త ప్లేయర్లకి కొత్త ఆట. ఇక్కడ ఈ ఆట ఆడాలి అంటే కనుక అవగాహన ఉండాలి, ప్రణాళిక ఉండాలి, ఈగోల్ని పక్కన పెట్టాలి. ఇంకోటి అక్కడ ఆ లాయర్ చెప్పే మాట ప్రభుత్వాలు కూడా వినాలి. ఒక్కోసారి ఏంటంటే ప్రభుత్వం నాకు ఇష్టం వచ్చినట్టు అడ్డంగా వెళ్తాను అంటే కుదరదు, అప్పుడు ఆ లాయర్ చెప్తారు సార్ మనం ఇందులో కొంచెం ఈ యాంగిల్ ఆగాలి అనేది, అది వినాలి. ఇప్పుడు అట్లాగే ఎవరన్నా చెప్పే ధైర్యం ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు పెట్టరు, వీళ్ళు ఏం చెప్తే అదే వాదించే వాళ్ళని పెడతారు. వాళ్ళు ఏమంటారు, జడ్జిలు సీఎం గారు చెప్పారు కాబట్టి అమలు చేసేయండి అని చెప్పరు కదా, దానికి నువ్వు ఏది ప్రొవిజన్ పట్టురా అంటారు. అప్పుడు కాస్త విచక్షణతో చూడండి అని అడిగే అంత చనువు ఉండాలి. అది రెగ్యులర్గా మంచి ప్రాక్టీస్ ఉన్నటువంటి లాయర్లకు అవకాశం వస్తుంది. ప్రస్తుతానికి ఆ గ్యాప్ను వీళ్ళు ఫిల్ చేయట్లేదు, ఇంకా సాగుతుంది. అంటే ఇక్కడ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేయడు, అంతే. అంటే ఇంకా ఎప్పట్లో ఇది జరిగే అవకాశం లేదనే సంకేతం, 2 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే హైకోర్టు ఎలాగా చేయట్లేదనే కదా వీళ్ళు స్టే కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఇదే మధ్యంతర ఉత్తర్వులు సపోర్ట్ చేయడు. అంటే వేగంగా పూర్తి చెయ్యండి, చెయ్యమని ఆదేశించమండి అనేటువంటి పాయింట్కి అవకాశం ఉంది. మేబీ నెక్స్ట్ ఇప్పుడు మీరు స్టే ఇవ్వను అనేటట్టయితే పోనీ ఒక టైం ఫ్రేమ్ పెట్టండి, 6 నెలలలోపు 3 నెలలలోపు విచారణ చేయమని. ఎందుకంటే దానివల్ల ప్రభుత్వాలు ఉండేది 5 ఏళ్లకోసారి. వ్యవస్థ అనేది ఎప్పుడూ ఉంటుంది కానీ ప్రభుత్వ పరంగా 5 ఏళ్లకోసారి మారుతా ఉంటాం కదా. మళ్ళీ దీనివల్ల ఇప్పుడు లాస్ట్ ట్రిప్ అమరావతి అట్లా గ్యాప్ అవడం వల్ల ఇప్పుడు సఫర్ అయ్యాము. ఇది కాకుండా ఉండాలంటే కనుక త్వరగా ఇవ్వండి, లేదంటే మేము రాష్ట్రం దెబ్బతింటది, నష్టపోతుంది అనేది అక్కడ దాన్ని కన్విన్స్ చేయగలగాలి సుప్రీంకోర్టు. అప్పుడు ఒక టైం ఫ్రేమ్, 6 మంత్స్ లోపు దీన్ని తేల్చండి, అవసరమైతే రోజువారీ విచారణ చేయండి అని హైకోర్టును ఆదేశించడానికి వీలుంటుంది. ఇస్తారు సుప్రీంకోర్టులో అట్లాంటి ఇస్తుంటే ఒక్కోసారి అట్లా అడగగలగాలి. లేదా హైకోర్టును అయినా సరే, సరే ఇట్లాగా మాకు ప్రాబ్లం అవుతుంది, పదే పదే వ్యవస్థల పరమైనటువంటి స్ట్రక్ అవుతున్నాం, ఏది ముందుకు సాగకపోతే కనుక పాలన పర్ఫెక్ట్గా నడవదు, కాబట్టి మీరు దీన్ని 6 నెలలో 3 నెలలో తీసుకోండి, మేము మీకు సహకరిస్తాం, అన్ని కాగితాలు పట్టుకొస్తాం, ఏమడిగితే అది చేస్తాం, మా వాదనలు వినిపిస్తాం, వాళ్ళ వాదనలు వినండి, త్వరగా ఒక 6 నెలల టైం ఫ్రేమ్ పెట్టుకుని చేయండి అని ఎక్కడైనా అడగచ్చు. అయితే సహకరిస్తారా లేదా అనేది ఒక డౌట్, అది చూడాలి. అంటే తాజాగా నిన్న యనమల రామకృష్ణుడు ఆయన చేసిన రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు చూస్తే న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి మొన్న 15 రోజున అసలు అలాగా జగన్ గారు అలా మాట్లాడటమే తప్పు, న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు మేము వెళ్ళిపోతాం, శంకుస్థాపన చేసేసుకుంటాం, 3 రాజధానులు ఏర్పాటు చేసేస్తాం, అలా చేయకూడదు అనేది ఆయన ప్రధానంగా చేసింది. అదే అది పొలిటికల్ స్టేట్మెంట్. ఇప్పుడు రఫేల్ కోర్టులో ఉన్నప్పుడు న్యాయ పరిధిలో ఉన్నప్పుడు వెళ్ళి ఆ డెసిషన్ తీసుకోవడం కుదరదా, సాధ్యమే? అంటే డెసిషన్ తీసుకోవడం కాదు కదా, డెసిషన్ మాదిదే అని చెప్పడం. న్యాయ అదేమి దొంగ పని కాదు, తప్పుడు పని కాదు, మర్డర్ కేసులో ఈ కాదు కదా. ప్రభుత్వ నిర్ణయం అది, న్యాయస్థానం విభేదిస్తే కనుక పై కోర్టుకి వెళ్తారు లేకపోతే వదులుతారు. అప్పుడు ఇప్పుడు నిమ్మగడ్డ దాంట్లో ఉంది, వాదించడం మానేశారు వీళ్ళు. అయ్యి వీళ్ళు సరదాగా కొత్తగా తెర మీద తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే ఆ తీర్మానాన్ని సభలో, సభ నుంచి వచ్చిన తీర్మానాన్ని మండలిలో మేము రిజెక్ట్ చేయలేదు, గవర్నర్ గారు క్లియర్ చేశారు కదా. ఇంకా రాజ్యాంగంతో సంబంధం లేదు, అది శాసనసభలకు సంబంధించి. ఆ లెక్కనైతే గనక పార్లమెంట్ లో 2/3 మెజార్టీతో చేయాలని అప్పుడు చెప్పారు కదా రాజ్యాంగబద్ధం, జోనల్ వ్యవస్థ ఇవన్నీ ఏమైంది. కాబట్టి ప్రతిదానికి కూడా డైరెక్ట్ దారితో పాటు దొడిదారులు ఉంటాయి. అప్పట్లో రాష్ట్ర విభజనకి దొడిదారిని వెళ్ళారు, ఇప్పుడు ఇది ఒక దొడిదారి. ఆపాలనుకున్నది దొడ్డిదారిలోని, వీళ్ళు వచ్చింది దొడ్డిదారిలోని. ఇప్పుడు దాంట్లో దమ్ముంటే నిజంగా నువ్వు అసెంబ్లీలోనే తేల్చు. అది దొడ్డిదారిలో వీళ్ళు మండలిలో అడ్డుకున్నారు, వాళ్ళు కూడా మండలిలో నుంచి బైపాస్ చేశారు. ఇద్దరు దొడ్డిదారిలోనే వెళ్తుంది, అక్కడ ఇద్దరేం ప్రేమ తేలటలేదు, ఇద్దరేదో రాజ్యాంగం మీద ప్రేమ కాదు. ఎవరి మాట వాళ్ళ పంతం వాళ్ళు నెగ్గించుకోవాలి, వీళ్ళ పంతం వీళ్ళు నెగ్గించుకోవాలి, ఇద్దరేమి ఏది ప్రజాప్రేమ కాదు. ఎవరికి వాళ్ళు మా డ్రీమ్ నెరవేరాలంటే మా డ్రీమ్ నెరవేరాలి, ఇంకోటి ఎదురు వాళ్ళ డ్రీమ్ నాశనం అవ్వాలి. ఇక్కడ వాళ్ళ డ్రీమ్ నెరవేరడమే కాదు, ఎదురోళ్ళ డ్రీమ్ నాశనం చేయడం కూడా వీళ్ళ ఎత్తుగాడు. అంటే ఈ రోజు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పుతో ప్రభుత్వానికి ఇది ఒక షాక్ అని అనుకోవాలా, లేదంటే బుధవారం మళ్ళీ వాయిదా వేశారు కాబట్టి విచారణలో ఏమన్నా రిలీఫ్ లభించే అవకాశం ఉంటుందా, మీరు కింద కోర్టులోనే తేల్చుకోండి అని తేల్చి చెప్పేసింది? మాక్సిమం కింద కోర్టులోనే అవుతుంది, బుధవారం వచ్చినా ఏం వచ్చినా కూడా. అదే నేను అన్నట్టు ఇందాక ఏమన్నా టైం ఫ్రేమ్ అడగచ్చు,
అంతకు మించి ఏం చాయిస్ ఉండదు. అంటే దీనికి ఏమన్నా మార్గం సుగమ అవుద్దా, ఇలా స్థలాల పట్టాల పంపిణీకి గానీ మూడు రాజధానులు ఏర్పాటు అయ్యేటట్టు కనబట్టలేదు. కనీసం 6 నెలల నుంచి 2 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇలా పట్టాలది తేలాలంటే రాజధానికి తేలాలి. అవును, రాజధానికి సంబంధించింది తేలాలి అంటే కనుక 3 రాజధానులు తేలాలి. ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్. 3 రాజధానులు అయితే గనక ఇక్కడ ఇచ్చినా పర్లేదు ఇల్లు, లేదు ఒక రాజధాని ఉంటే గనక ఇక్కడ ఇవ్వడానికి ఒప్పుకోరు. ఈ కాన్సెప్ట్లన్నీ ఉంటాయి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ కాబట్టి అంత సులభం కాదు ఇది. ఇవన్నీ ఒక లిటిగేషన్ కాబట్టి పరిష్కారం నాకు తెలిసి అంత తొందరగా అయ్యేటటువంటిది అయితే కాదు. చూద్దాం మొత్తానికి అంశం ఎప్పుడు కొలుక్కు వస్తుందో. సుప్రీంకోర్టు అయితే కింద కోర్టులోనే తేల్చుకోండి అనేది తేల్చెప్పేసింది. బుధవారం విచారణలో ఉన్న మరికొన్ని అంశాలు వెళ్ళోకి వస్తాయా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 3 రాజధానుల ఏర్పాటు విషయంలో కానీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో కానీ మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందేనా? ఇది ఆల్ టైమ్ క్యాచ్ ద పాయింట్.